మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మీ అందరూ మీరు ఇంతకుముందు క్లాసులో ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుంటారు. ఇంతకుముందు క్లాసులో ఏం నేర్చుకున్నారో మీరు చెప్పగలరా? ఇంతకుముందు క్లాసులో మీ అందరూ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ గురించి నేర్చుకున్నారు, మరియు వ్యూ మెను మరియు ఫైల్ మెను యొక్క కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మీ అందరినీ ఇంతకుముందు క్లాస్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు వాటికి సమాధానం చెప్పాలి. ఇలా చేయటం ద్వారా మీరు ఇంతకుముందు క్లాస్లో చెప్పినవి గుర్తుంచుకున్నారో లేదో తెలుసుకోవచ్చు. రూలర్లు అంటే ఏమిటో మీకు తెలుసా? రూలర్ స్కేల్ లాగా ఉంటుంది. ఇది మనకు డ్రాయింగ్స్ గీయటంలో సహాయపడుతుంది. రూలర్లు రెండు రకాలు, హారిజెంటల్ రూలర్ మరియు వర్టికల్ రూలర్. మనము సేవ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు మీ పెయింట్ ఫైల్లో గీసిన ఒక పిక్చర్ని సేవ్ చేయాలనుకుంటే, లేక పెయింట్ ఫైల్లో టైప్ చేసిన టెక్స్ట్ని సేవ్ చేయాలనుకుంటే, మీరు మీ ఫైల్ని కంప్యూటర్లో సేవ్ చేయటానికి సేవ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మనము సేవ్ యాజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? సేవ్ యాజ్ ఆప్షన్తో మీరు ఇంతకుముందు సేవ్ చేసిన మీ ఫైల్ని ఓపెన్ చేసి దానిలో మార్పులు చేయవచ్చు, మరియు మీరు కావాలనుకుంటే ఈ ఫైల్ని కొత్త పేరుతో మరియు కొత్త లొకేషన్లో సేవ్ చేయవచ్చు. అప్పుడు ఇంతకుముందు ఫైల్ మారదు. సేవ్ యాజ్ ఆప్షన్తో మీరు ఫైల్ నేమ్ మరియు దాని లొకేషన్ని కూడా మార్చవచ్చు. బోల్డ్ మరియు అండర్లైన్ ఆప్షన్లని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? బోల్డ్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ నల్లగా మరియు మందంగా కనిపించేటట్లు చేయవచ్చు, మరియు అండర్లైన్ ఆప్షన్తో మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కింద లైన్ని పొందవచ్చు. మీరు మీ టెక్స్ట్ స్టైల్ని ఎలా మారుస్తారో చెప్పగలరా? మీరు టెక్స్ట్ స్టైల్ని ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్ సహాయంతో మార్చవచ్చు. మీరు టెక్స్ట్ కలర్ని ఎలా మార్చవచ్చో చెప్పగలరా? టెక్స్ట్ కలర్ని మార్చటానికి మొదట మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, మరియు తరువాత మీ అందరూ మీకు కావలసిన కలర్ని సెలెక్ట్ చేసుకోవటానికి కలర్ ప్యాలెట్ని ఉపయోగిస్తారు. తరువాత ఈ కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్కి అప్లై అవుతుంది. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాం. ఈరోజు మీ అందరూ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, రూలర్, స్టేటస్ బార్, గ్రిడ్ లైన్స్ మరియు జూమ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మీకు చూపించిన లైన్ లేక పేరాని టైప్ చేయండి. తరువాత ఈ లైన్ లేక పేరాలో ఒకదాని తరువాత ఒకటి ఫార్మాట్ ఆప్షన్ని ఉపయోగించండి. ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్స్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ స్టైల్ని మార్చవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్ని ఉపయోగించటం
ప్రాక్టీస్ చేసి మీ టీచర్కు చూపించండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మన పెయింట్ ఫైల్ లోపల పారాగ్రాఫ్లోని ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఫాంట్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన ఉన్న ఫాంట్ నేమ్ ఆప్షన్ను క్లిక్ చేసి మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుంటే ఈ లైన్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. మనము ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఉపయోగించి టెక్స్ట్ సైజ్ని ఎలా పెంచుతారో లేక తగ్గిస్తారో చూపించండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా రెండవ లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఫాంట్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్ సైజ్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఆ సైజులోనికి మారుతాయి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫాంట్ సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన లైన్ ఆ సైజ్లోనికి మారటం గమనించవచ్చు. బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? బోల్డ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ని మందముగా మరియు నల్లగా చేయవచ్చు. ఇటాలిక్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ని వంపుగా చేయవచ్చు. అండర్లైన్ ఆప్షన్తో మీరు లైన్ కింద టెక్స్ట్ని పొందవచ్చు. ఇప్పుడు మీ అందరూ
బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ మూడు ఆప్షన్స్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఈ ఆప్షన్లో దేనినైనా ఉపయోగించటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి మరింత నేర్చుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ లోపల ఉన్న టెక్స్ట్ లావుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న ఇటాలిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇటాలిక్స్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని అండర్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన టెక్స్ట్ కింద అండర్లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని తరువాత అండర్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన టెక్స్ట్ కింద ఉన్న అండర్లైన్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ కలర్ ఆప్షన్తో పాటు లైన్ టూల్ మరియు ఓవెల్ టూల్ ఉపయోగించి మీ సొంతగా ఏదైనా పిక్చర్ని గీయండి మరియు తరువాత దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మీ అందరూ మీ పెయింట్ ఫైల్ని డాక్యుమెంట్ ఫోల్డర్లో ఎలా సేవ్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో ఏవైనా సమస్యలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు ఫైల్ ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర కంప్యూటర్ శిక్ష 1 అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ లోపల సేవ్ అవటం గమనించవచ్చు. తరువాత
రెక్టాంగిల్ టూల్ సహాయంతో ఏదైనా డ్రాయింగ్ను గీయండి మరియు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో చూపించండి మరియు తరువాత టెక్స్ట్ టూల్ సహాయంతో డ్రాయింగ్ పేరుని వ్రాసి దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మీ అందరూ మీ పెయింట్ ఫైల్ని డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. పెయింట్ ఫైల్ని సేవ్ చేయటానికి మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సేవ్ యాజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఫైల్ నేమ్ ఆప్షన్ దగ్గర మీ ఫైల్కు పేరును టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టైప్ చేసిన పేరుతో మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మీ ఫైల్ సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీరు రూలర్ని ఎలా కనిపించేటట్లు చేస్తారో లేక హైడ్ చేస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన ఆప్షన్స్ లోని రూలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పెయింట్ ఫైల్ లోపల రూలర్స్ రావటం గమనించవచ్చు. మళ్ళీ మీరు రూలర్స్ ఆప్షన్ను అన్క్లిక్ చేస్తే మీ పెయింట్ ఫైల్ లోపల రూలర్స్ వెళ్ళిపోవటం కూడా గమనించవచ్చు. తరువాత మీరు స్టేటస్ బార్ని ఎలా కనిపించేటట్లు చేస్తారో లేక హైడ్ చేస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్లోని స్టేటస్ బార్ అనే ఆప్షన్ పైన అన్క్లిక్ చేస్తే మీ పెయింట్ ఫైల్ లోపల ఉన్న స్టేటస్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మీరు స్టేటస్ బార్ని క్లిక్ చేస్తే మీ పెయింట్ ఫైల్ లోపలికి స్టేటస్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు.
ఇప్పుడు మీరు జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్ ఆప్షన్లని మీ పేజ్ లో ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ లోపల ఉన్న జూమ్ ఇన్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పెయింట్ ఫైల్ జూమ్ ఇన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న జూమ్ ఆప్షన్లోని మైనస్ సింబల్ను ప్రెస్ చేస్తుంటే మీ ఫైల్ జూమ్ అవుట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు టెక్స్ట్ టూల్ గురించి మరియు ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఆప్షన్ల గురించి కూడా నేర్చుకున్నారు. మరియు కొన్ని డ్రాయింగ్స్ ని కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు